ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీతో చేతులు కలపండి, ఫ్రాంచైజ్ ద్వారా లోకల్ మీడియా పార్ట్నర్ అవ్వండి. నమస్కారం వీరేంద్ర గారు. మనం చూస్తూ ఉన్నాం రీసెంట్గా వచ్చిన బ్రేకింగ్ న్యూస్, చిత్తూరు జిల్లాకి చెందిన ఒక అమ్మాయి ఇంటర్మీడియట్ చదువుతుంది, నలుగురు అబ్బాయిలు ఆమెని ప్రేమిస్తే నలుగురిని రిజెక్ట్ చేసింది, ఆ తర్వాత మళ్ళీ ఇంకొక అబ్బాయి కంటిన్యూస్గా ఆమెని నేను ప్రేమిస్తున్నాను చెప్పడంతో అతని యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత ఆ అబ్బాయి తనని ట్రాప్లో దించి మళ్ళీ తీరా ఆమెని తీసుకెళ్ళి రేప్ చేసి చాలా క్రూయల్గా ఆమెని చంపడం జరిగింది. ఇదంతా ఇన్సిడెంట్ చూస్తూ ఉంటే ఆమె ఆ లవ్ యాక్సెప్ట్ చేసినందుకు ఇదంతా జరిగిందనుకోవచ్చా? అసలు దీన్ని ఏ విధంగా మనం చూడాలంటారు? ఎందుకు ఇలాంటి ఇన్సిడెంట్స్ పదే పదే జరుగుతున్నాయంటారు? ఇది చాలా బాధాకరమైన సంఘటన అండి. అమ్మాయి, అంత నిరుపేద కుటుంబంలో ఉన్న అమ్మాయి ఇంటర్మీడియట్ స్థాయి వరకు వచ్చి అక్కడ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదవడం, తర్వాత అబ్బాయిలు నలుగురు ఆమెను హెరాస్ చేయడం, అందులో ఒక అబ్బాయి చివరికి ఈ అమ్మాయిని పదే పదే అడగడంతో ఈ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడం, ఆ ప్రేమ కాస్త ఆమె నమ్మకానికి యాడ్ అయినట్టు ఆ అబ్బాయి చెప్పిన విషయాలు నమ్మి అబ్బాయితో వెళ్ళడం, ఆ తర్వాత ఆ అబ్బాయి ఈ అమ్మాయిని కిరాతకంగా హత్య చేయడం, రేప్ చేయడం, ఇందులో ఈ మిగతా ముగ్గురు అబ్బాయిలు కూడా దీనిలో పాలు పంచుకోవడం, ఇవన్నీ కూడా చాలా దుర్మార్గం, చాలా బాధాకరమైన పరిస్థితి మనకు తెలియజేస్తుంది. అంటే ఇప్పుడున్న సమాజంలో ప్రేమ అంటే పదే పదే ఒక అమ్మాయికి ప్రపోజల్ కనుక చేస్తే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఆ అమ్మాయి ఆ ప్రేమను యాక్సెప్ట్ చేస్తుంది అనే భావం మనకు ఎక్కువగా సినిమాల ద్వారా వచ్చింది. సో వాళ్ళు అదే ప్రిన్సిపుల్ని మనం ఈ సంఘటన చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఆ అబ్బాయిలు ఏ ఉద్దేశంతో ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నామని అన్నారో అమ్మాయికి సరైన అవగాహన లేకుండా ఉండడం, ఒక అబ్బాయి పదే పదే కనుక నా ఎంబడి పడి నేను ప్రేమిస్తున్నాను 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 అంటే ఈ ప్రేమ నిజమేనేమో, నేను ఈ నిజమైన ప్రేమను పోగొట్టుకోవాల్సిన అవసరం లేదేమో, ఇన్ని రోజులు ఇన్నిసార్లు నా ఎంబడి పడుతున్నాంటే నిజంగానే నేనంటే ఆ అబ్బాయికి ఇష్టం ఉందేమో అనే ఆలోచన అమ్మాయికి కలిగించేంత విధంగా ఆ అబ్బాయిలు ఎంబడిపడి అలా ఒప్పించే ప్రయత్నం చేస్తుంటే దీన్ని ఏ విషయంలో ఇది ప్రేమ, ఈ ప్రేమను మనం ఎట్లా అస చేయొచ్చు అనే విషయాల పట్ల కూడా నేటి అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ సరైన అవగాహన లేకపోవడం ఈ మొత్తం కార్యక్రమానికి మూలసూత్రం అనిపిస్తుంది. అంటే అవతలి వ్యక్తి యొక్క ఇంటెన్షన్స్, అవతలి వ్యక్తి యొక్క ఆలోచన విధానం, దేనికోసం వీళ్ళు నా ఎంబడిపడుతున్నారు, దేనికోసం నన్ను ఇట్లా హరాస్ చేస్తున్నారు అనే ఇంటెన్షన్ను అర్థం చేసుకోలేని స్థితి లోపల ఈ రోజున అమ్మాయిల అబ్బాయిలు ఉండడం, దానికి వాల్యుడేషన్ లాగా సినిమాలు కూడా అలానే చూపించడం, ప్రతి సినిమాలో అబ్బాయి అమ్మాయి ఎంబడిపడతాడు, హీరో హీరోయిన్ ఎంబడిపడతాడు, ఫస్ట్ హీరో రిజెక్ట్ చేస్తుంది, తర్వాత రకరకాల పనులు చేస్తారు, తర్వాత ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో అమ్మాయి అబ్బాయి ప్రపోజల్కి ఓకే ఉంటుంది. సో ఇది కూడా అలాంటిదేమో అనే భావన ఇప్పుడు మనం ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు అమ్మాయిలు ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నవాళ్ళు ఏంటి, అడోలసెంట్ ఏజ్, అడోలసెంట్ ఏజ్ అంటే ఏంటి, చాలా కొత్త కొత్త ఆలోచనలు, కొత్త ఊహలు, భవిష్యత్తు గురించిన మంచి ఆలోచనలు, తాను ఎదగాలనే కోరిక, ప్రపంచం కూడా చాలా రంగులుగా అనిపిస్తుంది, చాలా విశ్వాసంతో కనిపిస్తుంది, చాలా ఆనందంగా అనిపిస్తుంది, అందంగా అనిపిస్తుంది, స్నేహితులు ఉంటారు. సో ఇది కూడా ఈ స్నేహితుని చేర్చుకోవడం వల్ల, ఆయన ప్రేమను అంగీకరించడం వల్ల జీవితం ఇంకొంచెం బాగుంటుంది అనే ఒక ఆశతోటి ఆలోచనతోటి పాపం అమ్మాయి అబ్బాయి యొక్క ప్రేమను యాక్సెప్ట్ చేసి ఉండొచ్చు. కానీ దీని వెనకాల ఇంత కుట్ర ఉందని, దీని వెనకాల ఇంత కుతంత్రం ఉంటుందని, దీని వెనకాల నా జీవితమే పరిసమాప్తి చేయగలిగే ఒక దుర్మార్గపు ఆలోచన ఒకటి రూపుదిద్దుకుంటుందనే ఆలోచన అమ్మాయికి ఏ క్షణంలో కూడా వచ్చిండదు. అలాంటి ఆలోచన కలిగి ఉన్న అమ్మాయిని పూర్తిగా అమ్మాయి యొక్క ఆశల్ని, ఆలోచనల్ని, జీవితాన్ని, భవిష్యత్తుని, కుటుంబం యొక్క ఆలోచనలన్నీ కూడా చిదిమేసే విధంగా ఆ నలుగురు కలిసి కుట్ర చేయడం అనేది చాలా దారుణము, చాలా బాధాకరమైన విషయం కూడా. అయితే ఇందులో ఈ ప్రేమకు సంబంధించిన ఆలోచన లోపల నలుగురు అబ్బాయిలు హరాస్ చేస్తే, ఒక అబ్బాయిని యాక్సెప్ట్ చేస్తే మిగతా ముగ్గురు కూడా ఈ ఆలోచనకి బీజం వేసి ఎలాగైనా సరే మన ఈ అమ్మాయిని మనం రిజెక్ట్ చేస్తా అని ఒక రివెంజ్, ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ఈ అబ్బాయిని ఎరగా వేసి అమ్మాయిని అట్రాక్ట్ చేసి ఈ నలుగురు కలిసి ఈ అమ్మాయిని తుదముట్టించారేమో అనేది మనకు ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తే మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అందులో తల్లులు ముఖ్యంగా ఇప్పుడిప్పుడే అమ్మాయిలు అన్ని రంగాల్లో చాలా గొప్పగా అభివృద్ధి చెందుతూ ఉన్నారు. మనకు భూమి నుంచి ఆకాశం వరకు ఉన్న రకరకాలైన సైన్స్ లోపల కూడా స్త్రీలు ఎంటర్ అవుతున్నారు, బిజినెస్లో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ మీడియాలో ఉన్నారు,
సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉన్నారు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ఇలాంటి సంఘటనలు తల్లిదండ్రులందరూ కూడా ఒక రకమైన ఛాలెంజ్, ఒక రకమైన భయాన్ని క్రియేట్ చేస్తుంది. అమ్మాయిలు నిజంగానే బయటకు పంపచ్చా? అమ్మాయిని కాలేజీలకు పంపించచ్చా? పంపిస్తే మళ్ళీ ఇలాంటి ఈ అరాచకం, ఇంత రాక్షసత్వం అయితే మనం పిల్లల్ని ఏ ఆలోచనతో, ఏ ధైర్యంతో మనం పిల్లలకు పంపాలా అని మళ్ళీ తల్లిదండ్రులు వెనక్కి ఆలోచించే విధంగా ఇలాంటి దుర్మార్గపు సంఘటనలు మనకు పదే పదే ఒక సవాల్ని విసురుతూ ఉన్నాయి. ఒక మిడిల్ క్లాస్, లో మిడిల్ క్లాస్లో ఉన్న తల్లిదండ్రులు పిల్లల మీద చాలా ఆశలు ఉంటాయి. వాళ్ళ జీవితాన్ని మాలాగా ఉండొచ్చు, ఉంచొద్దు, వాళ్ళ జీవితాన్ని గొప్పగా మనం నిర్మించుకోవాలి, దానికి చదువు ఒకటే మార్గము, ఆ చదువులోకి మనం పిల్లల్ని పంపించాలి, మనం ఎంత కష్టపడ్డా, మనం కళ్ళు కంజో తాగి మనం ఎలా సరే పిల్లలకి మంచి భవిష్యత్తు కలిగించాలనే ఆలోచనతో తల్లిదండ్రుడు ఆలోచించుకొని పిల్లల్ని బయటకు పంపిస్తే ఇలాంటి ఉపద్రవం, అందులో రేప్ చేసి చంపేసి కిరాతకంగా పంపడం అనేది తల్లిదండ్రులకు నిజంగానే ఒక ఒక పెద్ద షాకింగ్ అయిపోతుంది, అదొక ట్రామాలోకి తీసుకెళ్తుంది. ఈ ట్రామా వల్ల జీవితం మొత్తం వెంటాడుతూ ఉంటుంది. ఎందుకు నేను ఈ కాలేజీకి పంపడమే నేను చేసిన తప్ప, చాలామంది చుట్టుపక్కల వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు అమ్మాయిలకు చదువు ఎందుకు, అమ్మాయిలకు చదువు ఎందుకు, అయినా సరే నేను ధైర్యం చేసి నా పిల్లలను పంపిస్తే ఇది నా ఆలోచనలకి, నేను తీసుకున్న నిర్ణయానికి, అందరూ చెప్పిన మాటలకి పూర్తిగా వ్యతిరేకంగా మారిపోయిందే, నేను అనుకున్న దానికి పూర్తిగా నాకు నష్టం తీసుకొచ్చిందే అనే భావన తల్లికి తీరని కడుపుకోత, తీరని వ్యధ. అలాగే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా మనం ఏం నేర్పిస్తున్నాం పిల్లలకి? అబ్బాయిల్ని మనం మృగాలుగా తయారు చేస్తున్నామా? మనం చెప్పే చదువు కానీ, మనం చూపించే దారి కానీ, మనం చెప్పే ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా అబ్బాయిలకు ఎందుకు ఇంత కిరాతకంగా, ఇంత మూర్ఖంగా, ఇంత పైశాచికంగా, ఇంత క్రూరత్వమైన పద్ధతిలోకి ఎందుకు ఇంత చిన్న వయసులో దారి తీస్తున్నారు అనేది నిజంగా ఇది ఇట్ ఈస్ ఎ వెరీ ఛాలెంజింగ్. మన సైకాలజిస్ట్ కానివ్వండి, లేదు విద్యా సంస్థలు కానివ్వండి, దీని మీద తప్పకుండా మనం పరిశోధించి తీయాల్సింది. ఏ విషయాలు పిల్లలకు చెప్తే, ఏ విషయాలు అబ్బాయిలకు చెప్తే ఇలాంటి పరిశుద్ధత్వానికి, ఇంత కర్కశత్వానికి దారి తీయకుండా వ్యక్తుల్ని, మనుషుల్ని మనుషులుగా చూడగలిగే పరిస్థితికి తీసుకురావచ్చు అనే విషయాల మీద తప్పకుండా. ఏ రకంగా తీసుకురావచ్చు అంటారు? అంటే ముందుగా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానివ్వండి, ప్రేమ గురించిన ఆలోచన, ప్రేమ అంటే సున్నితత్వం, ప్రేమ అంటే మనిషిని గౌరవించడం, ప్రేమ అంటే అవతల వ్యక్తుల ఆలోచనను మనం గౌరవించడం, వాళ్ళ ఆలోచనలను అంగీకరించి మనం ఎట్లా ఉండాలన్నో ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని మనం అర్థం చేసుకుని దాని ప్రకారంగా నడవడం అనే విషయాల గురించి పదే పదే మనం పిల్లలకు ట్రైనింగ్ ఇస్తే తప్ప ఈ పిల్లల ఆలోచన లోపల మార్పు రాదేమని అనిపిస్తుంది. ఇంకొకటి, బయట వస్తున్న సినిమాలు రీల్ లైఫ్కి, రియల్ లైఫ్కి సంబంధం లేదు. చాలా డిఫరెన్స్ ఉంటుంది. రియల్ లైఫ్లో చూపించే ప్రతిదాన్ని మనం ఇప్పుడున్న పరిస్థితులు చూస్తే యాజ్ ఇట్ ఇస్గా కొంతమంది యువతులు దాన్ని కాపీ చేస్తున్నారు. కాపీ చేసి ఒక సంచలనం క్రియేట్ చేయడానికో, ఒక ఐడెంటిటీని తెచ్చుకోవడానికో, మన ఫేమ్ తెచ్చుకోవడానికో, మన గురించిన అవతల వాళ్ళకు మనం ఏంటి అని చెప్పడానికో ఇలాంటి క్రూరత్వమైన యాక్టివిటీస్ని తీసుకురావడం చాలా చాలా ఖండించాల్సిన విషయం. మనం చాలా దీన్ని దారుణంగా మనం తీసుకునే విషయాలు ఎట్లయినా సరే దీన్ని ఒక ఎడ్యుకేషన్ లాగా మనం అవేర్నెస్ క్రియేట్ చేసిన ఆవశ్యకత ఉందని నాకు పదే పదే అనిపిస్తుంది. ఏ రకంగా మనము ఫర్దర్గా ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆపే ఛాన్సెస్ ఉన్నాయంటారు? అంటే ముందుగా ఏ సినిమా వచ్చినా అండి, ప్రతి స్కూల్లో ఒక సినిమా సక్సెస్ అయింది అంటే అది ఎంత అప్రయోజకమైన సినిమా, అది ఎంత మనిషి జీవితాలకు వ్యతిరేకంగా ఉన్న సినిమా, అందులో ఏ అంశాలు కూడా మనిషి జీవితానికి, నిజ జీవితంలో వాటికి పోల్చుకోవడం కానీ, వాటిని యాజ్ ఇట్ ఈస్గా యాక్టివిటీస్ని మనం ప్రాక్టీస్ చేయడం కానీ ఉపయోగం లేని విషయాలు అని ప్రతి విద్యా సంస్థలో పిల్లలందరికీ మనం తెలియజెప్పాలి. సినిమాను ఓన్లీ ఎంటర్టైన్మెంట్ మాత్రమే చూడాలి, మనిషిని జీవితాన్ని మించిన విలువైన విషయము ఈ ప్రకృతిలో ఏదీ లేదు. మనుషుల్ని గౌరవించడం, మనిషికి సంబంధించిన ఆలోచనలు మనం అవి గౌరవించడం, వాళ్ళను చాలా మర్యాదగా చూడడం, అందులో స్త్రీలను చాలా గొప్పగా చూడడం అనే విషయాల్ని మనం పదే పదే చెప్తే తప్ప ఇప్పుడున్న పిల్లల బుర్రలోకి మనం ఎక్కించలేమని అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అని అంటే చాలా సీరియస్గా విద్యా సంస్థల్లో యువతి యువకులకి మనుషుల్ని ఎట్లా చూడాలి, ఇంత క్రియాకత్వంతో చేయాల్సిన అవసరం లేదు, సైకలాజికల్గా ఎలా ఉండాలి, ఎలాంటి ఆలోచన మనం పెంపొందించుకుంటే వ్యక్తులను వ్యక్తులుగా చూడగలిగే పరిస్థితి మనిషికి వస్తుంది అనే విషయాల పట్ల మనం అవగాహన కలిగిస్తే తప్ప ఇలాంటి దుర్మార్గాల్ని మనం ఆపలేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.